సిరిసిల్లా నియోజకవర్గానికి ప్రాతినిధ్యం వహిస్తున్న శాసన సభ్యులు స్థానిక మంత్రి అయిన కే తారక రామారావు సిరిసిల్లను ఆదాయ వనరుగా మార్చుకొని ఇక్కడ ప్రజల బాగుగులను మాత్రం గాలికి వదిలేశారని కాంగ్రెస్ పార్టీ సిరిసిల్ల నియోజకవర్గ ఇన్ఛార్జి కేకే మహేందర్ రెడ్డి విమర్శించారు. విశాఖపట్నంలో కాంగ్రెస్ పార్టీ జెండా ఎగరడం అనేది చాలా సంతోషం. ఒకప్పుడు కాంగ్రెస్ పార్టీకి అండగా అంకుశాపురం గ్రామం ఉండేది. నేను పోటీ చేసినప్పుడు 2009లో కూడా అంకుశాపురం నాకు అండదండగా ఉండి పెద్ద ఎత్తున గ్రామం కూడా అంతా ఒకటే నన్ను కడుపులో పెట్టుకొని కాపాడినరు. అందుకే వాళ్ళ రుణం ఏ రకంగా కూడా నేను తీసుకోవాలన్న ఉద్దేశం కొద్దీ ఆ రోజు నేను అంకుశాపురం గ్రామానికి అడిగినప్పటికి కూడా ఇక్కడ ఒక వాటర్ ప్లాంట్ కూడా ఇవ్వడం జరిగింది అంకుశాపురం గ్రామానికి. నేను ఇవాళ 10 సంవత్సరాల పరిపాలనలో తెలంగాణ రాష్ట్రం ఆవిర్భవించిన తర్వాత కాంగ్రెస్ పార్టీ తల్లి సోనియా గాంధీ గారి తెలంగాణ తల్లుల యొక్క కడుపుకోత ఆపాలన్న ఉద్దేశం కొద్దీ తెలంగాణ రాష్ట్రాన్ని ఇచ్చిన తర్వాత ఆ రాష్ట్రం ఏ విధంగా జరుగుతుంది, ఈ రాష్ట్రంలో రైతుల యొక్క కడగనలు గట్టెక్కలేదు, నిరుద్యోగులకు ఉద్యోగాలు రాలేదు, ఏ వర్గం కూడా ఇలా సంతోషం లేదు, ఉద్యోగులు కానీ నిరుద్యోగులు కానీ ఇవాళ వ్యవసాయదారులు కానీ కార్మికులు కానీ కర్షకులు కానీ ఎవరు కూడా ఇలా సుఖంగా ఉన్న పాపన పోలేదు. ఇవాళ కేసీఆర్ గారు ఎంతసేపు మాటల గారడితోని మభ్యపెడుతూ మసిపూసి మారడికాయ చేస్తూ ప్రజలను ఎప్పటికి కూడా టోకరా కొట్టిస్తున్నారే తప్ప ఇలా ప్రజా రంజకమైన పాలన మాత్రం ఇక్కడ సాగట్లేదు. ఇవాళ రైతులు అన్నము రామచంద్రాన్ని ఆరుగాలం పండించిన పంటను కూడా కొనే పరిస్థితిలో ఈ రాష్ట్రం లేదు. ఇవాళ కాటికి స్టార్ట్ అయినప్పటికి కూడా కళ్ళల్లో వడ్లు ఎక్కడే అక్కడే ఉన్నాయి. కొన్న వడ్లకి ఇంతవరకు కూడా డబ్బులు ఇంకా వేయని పరిస్థితి, ఎందుకంటే మళ్ళీ పెట్టుబడి అవసరం ఉంటుంది. కానీ పైపెచ్చు మాత్రం ఇలా ఊకదంపుడు ఉపన్యాసాలు అయ్యా కొడుకులు ఇస్తూనే ఉన్నారు. ఇవాళ ఇలా ఈ ప్రాంతంలో ప్రాతినిధ్యం వహిస్తున్న మంత్రి కేటీఆర్ గారు ఇక్కడ రైతులందరూ కూడా అనేక అగచాట్లకు గురవుతున్నట్టయితే, రైస్ మిల్లర్ల చేతిలో మోసపోతుంటే క్వింటాల్కు ఇంచుమించు 12 నుంచి 13 కిలోలు తరుగు పేరు మీద తాలు పేరు మీద తీస్తుంటే ఈ మహానుభావుడు మాత్రం ఇలా రోమనగరం తగలబడుతుంటే నీరో చక్రవర్తి పిడేలు వహించినట్టు అమెరికా పర్యటనకు వచ్చి నిన్న మొన్న దిగిండి. అలా